అందరికీ నమస్తే. నా పేరు ఎజాజ్ జాన్. దాదాపు ఒక 15 రోజుల నుంచి నేను అన్నదానం చేస్తున్నది చూస్తున్నారు అందరూ. అయితే ఒక 2 రోజుల కింద నేను దాదాపు సోనసూద్ గారికి ట్వీట్ చేయడం జరిగింది. సోనసూద్ గారు మళ్ళీ రియాక్ట్ అయ్యి నాకు వరంగల్ ఫర్ యూ టీమ్కి గ్రోసరీ పంపించడం జరిగింది. సో స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సోనసూద్ గారు. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. దాదాపు ఏంటంటే సోనసూద్ లాంటి వారు చాలా హెల్ప్ చేస్తున్నారు, అలాంటి వారే నాకు ముందుకు వచ్చి ఇంకా హెల్ప్ చేశారు. సో ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకెవరైతే డొనేట్ చేయలేదో వాళ్ళు ఇంకా డొనేట్ చేయాలని, లేకపోతే వాళ్ళ దగ్గర ఎవరైనా ఆకలితో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళకన్నా కనీసం వాళ్ళకు ఫుడ్ దొరికేటట్టు అన్న చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా నాతో నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచన ఇంత పెద్ద టీమ్గా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే నా టీం కూడా దాదాపు అందరినీ ఒక మోటివేట్ చేసి సో ఇలా పంచడం వల్ల, అరే మనం ఒక హెల్ప్ చేయడం వల్ల తర్వాత ఫ్యూచర్లో మనకు కూడా ఒక యూజ్ ఉంటుంది అని చెప్పడం వల్ల చాలామంది నాకు ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ మై టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే దాదాపు మీరు పంపించే ఒక ప్రతి ఒక్క రూపాయి ఒక పేదవాడి కడుపు నింపుతుంది, అదొక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందులో పెద్ద మాకు వచ్చేది ఏముండదు, మా సంపాదించేది ఏముండదు. ఎందుకంటే మా అన్ని పనులన్నీ ఇచ్చిపెట్టుకుని మేము దీంట్లో దిగాము. సో హెల్ప్ చేద్దాము, సోషల్ వర్క్ చేద్దామనే దిగాము. సో కాబట్టి ఇంకా ఎవరైనా ముందుకొచ్చి హెల్ప్ చేయాలనుకుంటే కనీసం మా వరంగల్ ఫర్ యూ టీమ్, దాదాపు అన్ని సోషల్ నెట్వర్క్స్లో అన్నిట్లో అప్డేట్ ఉంటాయి. సో ఒకసారి చూడండి, మేము వర్క్ చేసేది మొత్తం డైలీ అప్డేట్స్ పెడుతున్నాము, ఒకసారి చూడండి. సో మీకు తోచినంత సహాయం మీరు చేయండి. కనీసం మీరు ఒక 1 రూపీ పంపినా మాకు చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ సోనూసూద్ సార్, బోత్ బోత్ శుక్రియా.